అందరికీ నమస్కారం. నా పేరు నిత్య. నేను 10వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు విద్యాదాత హరికల హజప్ప గురించి చెప్పబోతున్నాను. ఈయన కర్ణాటక రాష్ట్రానికి చెందినవాడు. ఈయన ఒక పండ్ల వ్యాపారి. ఒకనాడు కమలాలు అమ్ముతున్న సమయంలో ఒక ఫారెన్ దంపతులు వచ్చి ఇలా కమలాలు ఎంత అని ఇంగ్లీష్లో అడుగుతారు. తాను అసలు చదువుకోలేదు. తాను మాత్రమే కాదు తన గ్రామంలోని పిల్లలు ఎవరూ చదువుకోలేదు. దానితో ఆయన సమాధానం ఇవ్వలేకపోయారు. అందువల్ల ఆ ఫారెన్ దంపతులు నవ్వుకుంటూ వెగతాలుగా వెళ్ళిపోతారు. జరిగిన సంఘటన ఆయన చాలా కుంగనిస్తుంది. తనకు జరిగిన ఈ పరిస్థితి ఎవరికి కలవకూడదని అనుకుంటారు. దానితో ఆయన స్కూల్ నిర్మాణం తన గ్రామంలో స్కూల్ నిర్మాణం ప్రారంభిద్దామనుకుంటారు. అప్పటి వరకు తాను పొదుపు చేసుకున్న 5,000 రూపాయలతో సొంతగా భూమిని కొని పాఠశాల నిర్మాణం ప్రారంభిస్తారు. దాతల సహాయంతో ప్రభుత్వ సహాయంతో పాఠశాల నిర్మాణం పూర్తవుతుంది. ఆ తర్వాత హై స్కూల్ నిర్మాణం కూడా పూర్తవుతుంది. ఇలా తాను ఎంతో మందికి విద్యాదానం చేశారు. ఆ తర్వాత ఫ్రీ యూనివర్సిటీ కాలేజీను తన గ్రామంలో ప్రారంభిద్దామనేది ఆయన అంతిమ లక్ష్యం. ఇలా ఈ నేటి కాలం పిల్లలకు చదువు దూరం కాకూడదనే తన ఆశయం మన ప్రభుత్వం గుర్తించి 2020న తనకు పద్మశ్రీ ప్రకటించింది.